आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल। एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయటమే తమ లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ మండలంలోని పలు గ్రామాలలో 4,25,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న రైతు వేదికలు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. కోడూరు గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2014 పూర్వం గ్రామాలు కళావిహీనంగా ఉండేవని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత గ్రామాలు పట్టణాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయని తెలిపారు. ఏ విధంగా లాస్ అయినాం, ఏ విధంగా ఏమి నష్టపోయినాం అని అన్ని కూడా ఇవాళ అవన్నీ కూడా కవర్ చేసుకొని ఇవాళ ముఖ్యంగా ప్రథమంగా రైతులకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. రైతు బంధు ద్వారా రైతు బంధు బిల్డింగ్లు ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో పిండి సంచులు కష్టాలు నష్టాలు అన్నీ వేదికగా కొనుగోళ్ళు అన్నీ దీని ద్వారా చేయాలని చెప్పి ఇలా ఒక ఆలోచన వచ్చింది. ఒకప్పుడు ఊరిని కాపాడిన రైతు పెద్ద రైతు ఇలా భూములు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయాడు, అగ్గోకి అమ్ముకొని వెళ్ళిపోయాడు. మిగిలిపోయిన ఆయన ఇప్పుడు వాపసు వస్తున్నాడు, పోయిన ఆయన బాధపడుతున్నాడు, అయ్యో ఎంత పని చేసి దేవుడా నా పిల్లలు బతుకుతుంది ఎంత తప్పు పని చేసినాను, కానీ ఇన్ని కష్టాలు వచ్చినా భూమిని అమ్ముకొని రైతు ఎలా ఆయన సంతోషం కాదు. ఇలా పెట్టుబడి పడుతుందంటే కీ అని శబ్దం రాగానే చూసుకుంటాడు పడరా అని చెప్పి. ఏదేమైనా ఒకప్పుడు ఈ ప్రాంతం ముళ్ళ కంపలతో ఉండేది. ఫస్ట్ నేను ఎమ్మెల్యే కొత్తగట్టు తిరుగుతున్నప్పుడు ఈ రోడ్డు కూడా సరిగా లేకుండే, 3,30,00,000 అంటే దాదాపు 3.5 కోట్లు. 3.5 కోట్లతో ఒక కేజీబీ స్కూల్ కడుతున్నాం, దాదాపు 20-25 లక్షలతో రైతు భవనం పెడుతున్నాం, కాంపోస్ట్ యార్డ్ తర్వాత డంపింగ్ యార్డ్ రైతు భవనం 3.5 కోట్లతో. ఇది వెనకాల మన చేపలతో దూవుతుంది ఎవరు రైతు ఆడ చేపల చెరువు ఇట్లా అని పోతే మనకు వచ్చేది కోడూరు చెరువు. అభివృద్ధి అనేది మన కన్ను ముందర కనిపిస్తుంది. చాలా విషయాలు ఏదైనా ఇల్లు కట్టు ఇట్లా తలుపు కొడితే వాళ్ళ ఇంట్లో రైతు బంధన వచ్చింటది, రైతు బీమా అనేది వచ్చింటది, వాళ్ళ చెల్లెలకు కళ్యాణ లక్ష్మి అని వచ్చింటది, లేదు వాళ్ళ అమ్మకు పెన్షన్ అని వచ్చింటది, లేదు వాళ్ళకు పుట్టినాక కేసీఆర్ కిట్ అని వచ్చింటది, ఏదైనా వచ్చింటది. లాస్ట్కి ఏది మిల్లుకి సస్తే మళ్ళీ శ్మశానాటికి కూడా పెడుతున్నాడు, ఏది దొరకదు అనుకున్నాను. ఒక్కొక్కరి 3-4 నాలుగు వచ్చింది. పథకాలు చేస్తారు, మేము కూడా మీ కష్టాలు తీర్చడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. దయచేసి అందరూ ఐక్యమత్యంతో పనిచేసినటువంటి ప్రభుత్వానికి అండదండలు ఇచ్చి ధ్యానం చేస్తాం. కనుక అందరూ ఐక్యమత్యంతో మరి గ్రామాలు అభివృద్ధి చేయాలి, ప్రభుత్వానికి సహకరించాలి. ఒకసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ. పేట జిల్లా ఉట్కూరు మండలం స్థానిక ఉట్కూరు గ్రామం నుండి ఎన్డీ నజీర్ తండ్రి ఇబ్రహీం అక్రమ బియ్యం ప్రజల నుండి కొనుగోలు చేసి కర్ణాటక అజిలాపూర్ కు 11 క్వింటాల బియ్యాన్ని టాటా ఏసీ వాహనంలో బండి నెంబర్ TS 13 UA 6637 అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం అందుకున్న ఏఎస్ఐ ఆంజనేయులు చెక్పోస్ట్ దగ్గర బియ్యాన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రషీద్ తెలియజేశారు.
వికరాబాద్ జిల్లా ముజహిద్పూర్ గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, సిఐ లక్ష్మణ్ రెడ్డి, కులక్చర్ల ఎస్ఐ వెంకటేశం హాజరయ్యారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షణ చేయడం మన బాధ్యత అని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ చందరా భూపాల్, నాయకులు షమీర్, అంజిలయ్య, సి అనంతయ్య, చంద్రయ్య, కళాశాల ప్రిన్సిపల్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి శ్రీ మహమ్మద్ అలీ మరియు అతని మనవడు ఫుర్ఖాన్ అలీ మరియు బాధితులందరినీ త్వరగా కోలుకోవడం మరియు దేశవ్యాప్తంగా మరియు ముఖ్యంగా తెలంగాణ నుండి అంటు వైరస్ నిర్మూలన కోసం అఫ్రాఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ కోలంపాలి తరపున అస్థానాకు చెందిన హజరత్ సయ్యద్ షా ఈరోజు అహ్మద్ ఖతాల్ హుస్సేనీ అఫ్రాఫి వద్ద ప్రత్యేక దువా ఏర్పాటు చేశారు. భార్గా కతాలియాకు చెందిన సజాదా నషిన్ మరియు అఫ్రాఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు మిస్టర్ సయ్యద్ జలాల్ హుస్సేనీ అఫ్రాఫీ దువాన్ అందించారు. సజాదా మౌలానా వారసుడు సయ్యద్ అహ్మద్ హుస్సేనీ అఫ్రాఫి మహమ్మద్ తాజుద్దీన్, అఫ్జనా సభ్యుడు సరైన్పేట్, మున్సిపాలిటీ మాజీ సభ్యుడు మరియు వైస్ ప్రెసిడెంట్ అఫ్రాఫియా ఎడ్యుకేషనల్ సొసైటీ మిస్టర్ అబ్దుల్ సలీం అడ్వకేట్, వన్ నేషన్ ఉర్దూ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ డాక్టర్ తఫ్రీజ్ హుస్సేన్ తాజం హాజరయ్యారు. అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబర్కాతు. అల్హమ్దులిల్లా, ఆజ్ అష్రఫియా ఎడ్యుకేషన్ సొసైటీ నారాయణపేట్ జిల్లాకే అష్రఫియా ఎడ్యుకేషన్ సొసైటీకి అరాకిన్ ఉపత్ కి శకల్ మే దర్గా హజరత్ సయ్యద్ షా అహ్మద్ ఖతాల్ హుస్సేన్ రహ్మతుల్లాహి అలైహి కి బార్గా పర్ జనాబ్ మహమూద్ అలీ సాహబ్ హోమ్ మినిస్టర్ తెలంగాణకి సెహత్ యాబీ కి దువా కే లియే సబ్ లోగ్ సబ్ వఫద్ జమా హువా యహాన్ సబ్ మిల్కర్ ఉన్కే సెహత్ యాబీ కే లియే దువా కియే ఔర్ ఖాస్కర్ ముల్క్ మే అమన్ వ అమాన్ కే లియే ఔర్ ఇస్ బలా సే ఇస్ వబా సే ఇస్ వబా సే సారీ దునియా మే హిఫాజత్ అతాకర్ అతా హోనే కే లియే దువా కియే అల్లాహ్ తబారక తాలా హమారీ దువా కబూల్ కరే. హజరత్ జనాబ్ మహమూద్ అలీ సాహబ్ కే ఫర్జన్ పోత్రా పోత్రీ జితనే భీ ఉన్కే అహ్లే ఖానా హై ఉన్ సబ్ కే సెహత్ యాబీ కే లియే ఖాస్ ఖాస్ దువాయే కీ గయీ. అల్హమ్దులిల్లాహ్, అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్, అస్సలాతు వస్సలాము అలా సయ్యిదుల్ అంబియా వల్ ముర్సలీన్ వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మాయిన్. అల్హమ్దులిల్లాహ్, ఆజ్ ఆస్థానే హజరత్ మక్దూమ్ ఖాజా సయ్యద్ షా అహ్మద్ ఖతాల్ హుస్సేనీ అలైహి రహ్మతు రిజ్వాన్ కే ఇస్ ముతబర్రిక్ ఆస్థానే పర్ జనాబ్ మహమూద్ అలీ సాహబ్ హోమ్ మినిస్టర్ తెలంగాణ కి సెహత్ యాబీ కే లియే ఔర్ ఉన్కే అఫ్రాద్ ఖాందాన్ కి సెహత్ యాబీ కే లియే ఔర్ బిల్ఖుసూస్ తెలంగాణ మే జో వబా తేజీ కే సాథ్ కరోనా వైరస్ ఫైల్ రహా హై, తెలంగాణ సే కరోనా వైరస్ బల్కే సారీ దునియా సే కరోనా వైరస్ కే ఖాతిమే కే లియే బార్గాహ్ పర్ దువా కా ఇహ్తిమామ్ కియా గయా హై. అల్లాహ్ తబారక వ తఆలా అప్నే ఇస్ వలీ కే తసద్దుక్ సే ఇస్ వబా కా ఖాతిమా ఫర్మాయే ఔర్ బిల్ఖుసూస్ హోమ్ మినిస్టర్ తెలంగాణ జనాబ్ మహమూద్ అలీ సాహబ్ ఔర్ ఉన్కే అఫ్రాద్ ఖాందాన్ ఔర్ ఉన్కే పోత్రే జో ఇస్ వబా సే ముతాసిర్ హై, అల్లాహ్ తబారక వ తఆలా ఇస్ వలీ కే తసద్దుక్ సే ఉన్కో సెహత్ యాబీ అతా ఫర్మాయే. ఇవి మాబ్నార్ ఉమ్మడి వార్తలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.
दोस्तों अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें, और हाँ बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।